పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం బాగువలసపాలికి వలస గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న మంత్రికి మంగళహారతులు, గిరిజన సంప్రదాయాలతో దింసా నృత్యాలతో స్వాగతం పలికారు. నేను సైతం అంటూ డాన్సులు వేస్తూ మంత్రి గిరిజనులతో దింసా నృత్యం చేశారు. అనంతరం గ్రామంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో గ్రామంలోని గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వివరించి, సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేవని తెలుసుకుని, అర్హులై లబ్ధి పొందని లబ్ధారులు వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్యను తెలుసుకుని అధికారులు పిలిపించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పండుగకే వస్తారు, అక్కడే ఉన్నాడు. మీ తమ్ముడు, మీ కొడుకైన జగన్ గడప గడపకు వెళ్ళండి. మనం ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పండి. ప్రజల సమస్యలు, ప్రజల బాధలు, ప్రజల ఇబ్బందులు తెలుసుకొని నాకు చెప్పండి. వారందరికీ కూడా సంతోషంగా పెట్టవలసిన బాధ్యత మన మీద, మన ప్రభుత్వం మీద ఉందని మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకైనా మన ముఖ్యమంత్రి, మన జగన్ మమ్మల్ని పంపించారు. అందుకే ప్రతి గడప గడపకు వెళ్తున్నాం, ప్రతి ఊరు వెళ్ళాం, ప్రతి పంచాయతీ వెళ్ళాం, ప్రతి సచివాలయం వెళ్ళాం. ఆ విధంగా అన్ని తిరుగుతున్నాం. సాగూరు మండలం కూడా ఉన్న సచివాలయాలన్నీ తిరిగాం. మరి గడపదం అనేది ఆకలి సచివాలయం. మనకు సాగూరు మండలంలో గడప గడప చేసిన దాంట్లో గడపదం అనేది ఆకలి సచివాలయం. ఈరోజు మనం ఆకలి సచివాలయంలో గడప గడప చేస్తున్నాం. ఇంతవరకు మనం బాగుబడి చేశాం. రాజకీయం కానీ పార్టీ కానీ చూడటం లేదు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరికీ మేలు జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దగ్గర కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు మనం గడప గడపకు వెళ్ళేటప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఉదాహరణకు కొన్ని సంక్షేమ పథకాలు మీరు సరి వినిపిస్తాను చూడండి. ఈరోజు మనం గడపతం ఉంది.